ఈ నడమ లోకం మీద జాదా హుషారిగా లెక్కవయ్యరు. షెట్టు పేరు చెప్పి ఖాయమ్ముకున్నట్టు దేవుళ్ల పేరు చెప్పి గుళ్ళు గోపురాల పేరు చెప్పి పాయసాలు వసూలు చేస్తుర్రు. ఎవ్వలను అడగకుండానే పెద్ద పెద్ద దేవుళ్ల బొమ్మలు పెట్టుకుని తిరుగుతుర్రు. ఇట్లనే మన భద్రాద్రి సీతారాముల పేరు కూడా చెప్పి కొంతమంది వసూలు చేసిర్రట. అందరికీ సుట్టమే కదా అని రామయ్య గుడిని ఆయన పేరును ఎట్లా పడితే అట్లా వాడుకుంటుర్రట. అందుకే గవన్నీ నడవవు అని అంటుర్రు ఆఫీసర్లు. మరి గ సంగతి ఏందో చూద్దాం పారు. భద్రాద్రి సీతారాములు అందరికి చుట్టాలే, అందరికి సమానమే. కానీ అట్లని చెప్పి వాళ్ళ పేర్లు చెప్పుకొని ఎట్లా పడితే అట్లా చేస్తామంటే ఎవరు ఎందుకు ఊరుకుంటారు? అయినా గట్ట చేయొచ్చునా? ఇక ఇప్పుడు ముచ్చటేంటిదంటే భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి గుడి పేరుతోని జరంత మంది కళ్యాణాలు పూజలు అలగు సలగు చేపిస్తున్నారట. మంచిగా దేవుని పేరు బొమ్మలు అన్ని పెట్టుకొని ఎట్లా పడితే అట్లా చేస్తున్నారట. గిట్లనే అమెరికాలో ఉన్న అట్లాంటా అనే జాగల కొంతమంది రామాలయం కడుతున్నారట. ఇక ఆ రామాలయం కట్టేటందుకు ఖగోళ యాత్ర అని ఓ కార్యం పెట్టుకొని దేశం అంతా తిరుగుకుంటా విరాళాలు అడుగుతున్నారట. అట్లా ఇక భద్రాచలంలో కూడా 17వ తారీఖు నాడు ఓ మీటింగ్ ఉన్నదట. ఇప్పటికే ముచ్చట అందరికి తెలిసేటట్టు పత్రికలు పంచిపెట్టినరట. అట్టిట్లా ముచ్చట గుడి ఆఫీసర్లకు ఎరకయ్యటాలకు పర్సాన్ అవుతున్నారు. ఇప్పుడు ఎవరిలో ఏం కథనో, భద్రాచలం సీతారాముల బొమ్మ పెట్టుకొని యాత్ర చేసుకుంటా వీరాలు అడుగుడేంది అని కోపానికి వచ్చిందట ఈ ఓ మేడం. అంతేకాదు ఇక మీద ఎవ్వళ్ళు భద్రాద్రి సీతారాముల పేరు వాడుకోకుండా పేటెంట్ హక్కుల కోసం అప్లై చేస్తాం అన్నట్టు కూడా మాట్లాడిందట. అయితే ఇక భద్రాచలం గుళ్ళే పనిచేసే ఇద్దరు అయ్యగారులే వెనుక ఉండి కథ అంతా నడిపించిండ్రని కూడా ముచ్చట్లు వినిపిస్తున్నాయి. డ్యూటీకి తెలుగు పెట్టుకొని పోయి ఖగోళ యాత్ర అనే కార్యంలో తిరిగినరాట. అంతేకాదు గుడి పేరు మీద కళ్యాణాలు కూడా చేస్తున్నారట. ముచ్చటేరకైన ఆఫీసర్లు ఇప్పుడు వాళ్ళని గట్టిగానే ఆర్చుకోనికే తయారైనరు. మరి ఏం చేస్తారో చూడాలి.